ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విక్టోరియాస్ నంబర్ 1 సూపర్ రెసిపీస్ ఈ రోజు నేను యమ్మీ యమ్మీ సింపుల్ ఫ్రూట్ సాలెడ్ విత్ మ్యాంగో ఎలా చేసుకోవాలో నేను చూపించేస్తాను సో ఇదిగోండి మొదటిగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో మిల్క్ ని వేడి చేసుకుందాం అండ్ కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదండి ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ ని కొన్ని వాటర్ లో ఇదిగో ఇలా మిక్స్ చేసి పెట్టుకుందాం ఓకేనా చాలా సింపుల్ అండి మీరు ఈవినింగ్ హ్యాపీగా సాలెడ్స్ లాగా తినొచ్చు అండ్ ఇదిగోండి దీంట్లో వేసేసాను నేను తిప్పుతూనే ఉండాలండి లేకపోతే గడ్డలు గడ్డలుగా లంప్స్ పెంచుకోవచ్చు వస్తుంది కాబట్టి మీరు దగ్గర ఉండి మీడియం ఫ్లేమ్లో పెట్టి దాన్ని ఇదిగో ఇలా తిప్పుతూ ఉండాలి ఓకేనా ఇప్పుడు దాంట్లో తగినంత షుగర్ని తీసుకోండి మీరు తక్కువ తింటే తక్కువ ఎక్కువ తింటే ఎక్కువ ఆల్రెడీ ఐస్ క్రీమ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొలెస్ట్రాల్ ఎక్కువ కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అండ్ దీంట్లోకి నేను డ్రై ఫ్రూట్స్ కాజు ఇంకేమైనా కావాలి అనుకుంటే ఇలాచీ బాదం ఇలాంటివి ఏవి కావాలనుకుంటే అవి మీకు నచ్చినవి మీ ఇంట్లో అవైలబుల్ ఉంటుంది వేసుకోండి సో ఇదిగో ఇలా తిప్పుతూనే ఉండాలండి తిప్పిన తర్వాత మంచి కొంచెం దగ్గరకు వస్తుంది కన్సిస్టెన్సీ అట్లా దిగుతుంది ఎగురుతూ ఉంటుంది ఓకేనా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ హాట్గా చేసుకోండి లేదా కోల్డ్గా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకోండి మీకు ఏ ఫ్రూట్స్ కావాలో ఆ ఫ్రూట్స్ని చూస్ చేసుకొని ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉన్నాయో ఆ ఫ్రూట్స్ని కట్ చేసుకొని దీంట్లో వేసుకోవడమే అంతే రకరకాలుగా నేను ఇప్పుడు ఎదుగు యాపిల్ వేసాను బనానా అండ్ పైనాపిల్ వేసుకోవచ్చు అలాగే పొమోగ్రానేట్ వేసుకోవచ్చు అలాగే గ్రేప్స్ వేసుకోవచ్చు ఆరెంజ్ వేసుకోవచ్చు ఇంకేమైనా వేసుకోవచ్చు నేను ప్రస్తుతానికి ఇది ఇలా చేసిన వెంటనే తినేయాలండి యాపిల్ వేస్తే లేకుండా అలాగే అయిపోతుంది ఈవెన్ బనానా కూడా సేమ్ వర్తిస్తుంది సో ఇవేళ ఎలా అంటే అలా డెకరేషన్ మీరు చేసుకోవచ్చు సో అలా మేము సాయంత్రం డైలీ చేసుకొని ఎంజాయ్ చేస్తాం దీన్ని మీరు కూడా డైలీ ఇట్లా 5 మినిట్స్ చేసేసుకొని ఎంజాయ్ చేయండి అప్పుడు మీకు క్యాల్షియం కూడా బాగా వస్తుంది హెల్తీ కూడా ఇది ఓకే టేక్ కేర్ మరి ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో కావాలి సింపుల్ సింపుల్గా కావాలి అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ 23 to 30 రకరకాలుగా డెకరేట్ చేసుకోండి అండ్ నేను ఇప్పుడు మ్యాంగోతో కూడా తినబోతున్నాను రోజు చేసుకుంటాం కాబట్టి ఒక్కొక్క పిక్చర్ పెట్టాను నేను ఓకేనా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్రూట్ తోటి తింటూ ఉంటాను అనమాట ఫ్రూట్స్ డైరెక్ట్గా తినాలి అని అనిపించకపోతే ఇలా చేసుకొని తినొచ్చు మీరు సో ఎంజాయ్ చేసేయండి టేక్ కేర్ బాయ్ బాయ్